This is, for instance, my imaginary home. Now, we have to place swaras here. Pillalu ela creative ga swaras ekkada ekkada place chestaro anedi va. Maybe they were bani ikkada steps esconi. Ila kuda steps esconi vaallu ikkada sa rasconi, ikkada di rasconi, ga, ma, pa rasconi, ikkada tha rasconi, ikkada ni, sa, they can write. వాళ్ళకి ఇమాజినేషన్ ఇది ఎందుకంటే దీనివల్ల మనకు షేప్స్ తెలుస్తాయి. ఇంట్లో ఒక షేప్స్ మనం ఇల్లు ఎలా షేప్స్ తయారేస్తాం అనేది మనం తీసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ ట్రాంగిల్ ఉంది, ఇక్కడ రెక్టాంగిల్ ఉంది, ఇక్కడ టోటల్గా ఇలా. అండ్ ఆ ఇంట్లో మనం స్వరాస్ ఎలా ప్లేస్ చేస్తున్నాం, హై నోట్స్ లో నోట్స్ ఎలా వస్తున్నాయి, అవి ఎక్కడెక్కడ దేనిపైనే ఏవి ఉన్నాయి, దేని కింద ఏవి ఉన్నాయంటే పిల్లలు ఇమాజినేషన్. అది మనం ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళు జస్ట్ ఒక్కసారి మనం ఇలా డ్రా చేసి చూపిస్తే వాళ్ళ ఇమాజినేషన్ ప్రకారంగా వాళ్ళు డ్రా చేసుకుంటారు. మేబీ దే కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్ వేరే విధంగా వాళ్ళు తీసుకురావచ్చు. టాప్ రింగ్ ఇంకా పైన ఎక్కడైనా మనం ఇలా వేసుకుని వాళ్ళ పైన మేబీ ఏదైనా రాసుకోవచ్చు. సో స్థాయి ప్రకారంగా వాళ్ళు ఎక్కడ నోట్స్ తప్పు కూడా రాయొచ్చు. ఇక్కడ సా రాసి, ఇక్కడ పా రాసి, ఇక్కడ ధా రాసి అలా రాయొచ్చు. ఇట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్. కానీ మనం ఎలా కన్వే చేస్తాం, మన ఐడియాలజీ ప్రకారం మనం ఎలా చెప్తున్నాం అనేదే ఇది కాన్సెప్ట్. సో దిస్ ఇస్ కాల్డ్ స్వరా హౌస్.